ముఖ్యంగా సాక్షి పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్ చూద్దాం. ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళినటువంటి పోలీసులు, స్కూటీపై వెళ్తూ లాక్కెళ్లేందుకు మహిళా కానిస్టేబుల్ ప్రయత్నం, వ్యవసాయ వర్సిటీల్లో భూములను హైకోర్టుకు ఇవ్వద్దంటూ ఆందోళన చేస్తున్న వారిపై అమానవీయ ప్రవర్తన, వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వద్దంటూ ఆందోళన చేస్తున్న ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఇద్దరు మహిళా కానిస్టేబుల్ స్కూటీపై వెళ్తూ ఆమెను జుట్టు పట్టుకొని లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కింద పడిపోయిన ఝాన్సీ గాయాలయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు పోలీసుల తీరుపై సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఏబీవీపీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ వర్సిటీకి సంబంధించినటువంటి 100 ఎకరాల భూములు కొత్తగా హైకోర్టుకు కేటాయించడం పైన ఏబీవీపీ మొదటి నుంచి ఉద్యమం చేస్తున్నది. అక్కడ వ్యవసాయ వర్సిటీకి సంబంధించినటువంటి భూములు ఇస్తే యూనివర్సిటీ భూములు బయటికి కేటాయించొద్దు అనేటువంటి ఉద్యమం ఓయూ నుంచి అన్ని యూనివర్సిటీలను కాపాడుతున్నట్టు ఏబీవీపీ చేసింది. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టుకొని ఎంత దారుణం. ఒక్కతే అమ్మాయి ఉన్నది, ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి ఒక్కతే అమ్మాయి ఉన్నది, ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, మధ్యలో కూసబెట్టుకోవచ్చు, లేకపోతే ఆపొచ్చు, ఆమెను పట్టుకొని పోవచ్చు. ఆమె దొంగ కాదు, తీవ్రవాది కాదు, లేకపోతే ఆమె దేశద్రోహం చేసినటువంటి కార్యకర్త కాదు, లేకపోతే అక్కడ 100,000 మంది ఉన్నారు, మాబ్ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు అనేటువంటి పరిస్థితి కూడా లేదంటే ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది. పోలీసులకు ఓపికను ఉండాలి, లేకపోతే పని చేయలేకపోతే పక్క కనుక్కోవాలి. కానీ ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్, ఆమె మామూలు విషయం కూడా కాదు, రాజకీయంగా చేసినటువంటి అంశం కూడా కాదు. ఈ ఆ దృశ్యాలను మనం ఇక్కడ చూద్దాం. ఇంత దారుణంగా అమ్మాయి కింద పడిపోతున్నటువంటి విషయం చూడండి. ఇక్కడ అమ్మాయి పోలీసులను తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే జుట్టు పట్టుకొని కింద, ఇది ప్రభుత్వం చూస్తుందా, పోలీసులు చూస్తున్నారా, పోలీసులున్నటువంటి ముఖ్య నాయకులు చూస్తున్నారా, ఈ అంశం చూడాలి. గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశంలో కూడా విద్యార్థులపైన చేసినటువంటి పోలీసులు వాళ్ళకు ఒత్తిడి ఉండొచ్చు, వాళ్ళు మేము పనిచేస్తున్నాం, మాకు చేయొచ్చు, మేము కంట్రోల్ చేయాలి, లేకపోతే అక్కడ కొన్ని 100 మంది 1,000 మంది కూడా లేరు. కనీసం ఒక్క అమ్మాయిని పట్టుకోవడం కోసం వాళ్ళు స్కూటీ మీద వెళ్తూ పారిపోతున్న అమ్మాయిని పట్టుకునేటువంటి పద్ధతి ఇదేనా, ఇదేనా పోలీస్ ట్రైనింగ్లో నేర్పించింది? పోనీ వాళ్ళు ఏమన్నా ఆమె హత్య చేసిందా, మర్డర్ చేసిందా, దొంగనా, దొంగతనం చేసిందా, ఏం చేసింది? ఉద్యమానికి సంబంధించి, అది కూడా వ్యవసాయ వర్సిటీకి సంబంధించినటువంటి స్టూడెంట్ యూనియన్ లీడరు యూనివర్సిటీ కోసం చేస్తున్నటువంటి పోరాటంలో ఒక అమ్మాయి, రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగినటువంటి అమ్మాయి. మామూలుగా స్టూడెంట్ యూనియన్లలో అబ్బాయిలే ఉంటారు, లేదా ఆ మహిళలు రావాలంటే కష్టమైనటువంటి నేపథ్యంలో ఒక అమ్మాయి అంత దూరం వచ్చి ఒక స్టూడెంట్ యూనియన్కి స్టేట్ సెక్రటరీ ఉన్నటువంటి అమ్మాయిని పట్టుకొని పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది. ఇది పరిస్థితి. అంటే ఎంత దారుణంగా, ఇక్కడ మనం సాక్షి వాళ్లకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి. ఈ విషయంలో ఏబీపీకి సంబంధించినటువంటి అమ్మాయిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తున్నటువంటి దృశ్యం. మీకు ఎన్నైనా ఇబ్బందులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఏదైనా దీనికి సంబంధించినటువంటి పోలీసులకు ఉత్తర్వులు ఉండొచ్చు, లేకపోతే ఇది ప్రభుత్వానికి చేసినటువంటి ప్రభుత్వం పైనుంచి ఆర్డర్ వేసి మేము 100 ఎకరాలు మేము ఇస్తున్నాం కాబట్టి దానికోసం వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళను ఇష్టం ఉన్నట్టుగా చేయండి అనేటువంటి ఆర్డర్స్ ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? ఈ అంశాలపైన చాలా స్పష్టంగా చెప్పాలి. అదేవిధంగా ఆ పోలీసులపైన ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటిది కూడా చూడాలి. ఎందుకంటే చిన్న అంశాన్ని ఒక అమ్మాయి ఒక ఏబీపీ స్టూడెంట్ యూనియన్ లీడర్ను పట్టుకొని అంత దారుణంగా బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇదేనా మీ తీరు, ఇదేనా అక్కడ ఉన్నటువంటి పోలీసుల తీరు? దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. భూమికి సంబంధించినటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించవచ్చు, కోర్టులోకి వెళ్తారు, కోర్టు దానిపైన నిర్ణయం తీసుకుంటుంది, అది ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది పక్కన పెడితే ఉద్యమాలు చేయడం అనేటువంటిది విద్యార్థులు, అది విద్యార్థి సమస్యలకు సంబంధించి వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించి చేస్తున్నటువంటి దాంట్లో ఇంత దారుణంగా వ్యవహారం చేయడం అనేటువంటిది, దీనిపైన పోలీసులు వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి.